టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వన్ డే ఫార్మేట్ లో కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది దీంతో క్రికెట్ ప్రపంచంలో పెను సందేహాలను అనుమానాలకు తావిస్తుంది ఇస్తుంది ఇంతకు ముందు ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును సొంత జట్టు కంటే ఎక్కువగా అభిమానించి తన టీమ్ గా భావించాడు డేవిడ్ వార్నర్ రెండు వేల పద్నాలుగు సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి వచ్చిన డేవిడ్ వార్నర్ అప్పటి నుంచి ఐపీఎల్లో గత ఆరు సీజన్లలోనూ ఐదు వందలకు ప్లస్ స్కోర్ తో పరుగులు చేశాడు రెండు వేల పదహారులో కెప్టెన్ గా టైటిల్ అందించడమే కాకుండా బ్యాట్స్మెన్ గా ఎనిమిది వందల నలభై ఎనిమిది పరుగులు చేసి విరాట్ కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా ఉన్నాడు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్ లో ఎనిమిది ఆడిన డేవిడ్ వార్నర్ నూట తొంభై ఐదు పరుగులతో పెద్దగా రాణించలేకపోయాడు ఇదే సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ కి అలాగే డేవిడ్ వార్నర్ కి మధ్య తెగదెంపులు జరిగేదాకా వెళ్లింది ఇప్పుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే కెప్టెన్ గా భారత జట్టుకి ఎన్నో అద్భుత విజయాలు అందించిన విరాట్ కోహ్లీ మూడు ఫార్మేట్లలోనూ అత్యధిక విజయాల శాతం నమోదు చేశాడు కూడా వన్డే కెప్టెన్ గా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సీజన్లలో నీకు పైగానే పరుగులు చేసి ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి నాయకుడిగా ఉన్న విరాట్ కోహ్లీ ఈ మధ్య ఆ ఫామ్ని అందుకోలేకపోతున్నాడు టీ ట్వంటీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత వన్డేలో కెప్టెన్ గా కొనసాగాలని విరాట్ కోహ్లీ భావించిన అతని బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కారణంగా వన్డే టీ ట్వంటీ కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ అయితే డేవిడ్ వార్నర్ ను కెప్టెన్సీ నుంచి టీమ్ నుంచి తప్పించినప్పుడు హైదరాబాద్ హైదరాబాద్పై వచ్చినట్లుగానే ఇప్పుడు విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన పై తీవ్రమైన ట్రోలింగ్ వస్తుంది